ప్రతి ఒక్కరు స్కాటిష్కి వెళ్ళి విస్కీ టూర్ అంటారన్నమాట. ఆఫ్ కోర్స్ అందరికీ వర్తించకపోవచ్చు, బట్ డెఫినెట్గా తెలియని వాళ్ళు కూడా కొన్ని తెలుసుకోవచ్చు. సో కొంతమంది తాగిన వాళ్ళు మనకెందుకు లేని నో, బట్ సంథింగ్ మనం తెలుసుకోదగ్గవి ఈ విస్కీ టూర్లో ఉంది. సో నేరుగా ఒక గ్లెన్విట్ అని ఒక ఫ్యామిలీ టూర్ అన్నమాట. ఆ విస్కీ ఒక బ్రాండ్ నేమ్ గ్లెన్విట్. ఆ ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళంగానే మేము అనుకున్నాం గ్లెన్విట్, గ్లెన్ మొరాంజ్ ఏవో కొన్ని బ్రాండ్స్ని తెలుసు అవన్నీ ఒకటే అని. ఫస్ట్ టైం తెలిసింది గ్లెన్విట్ అనేది టోటల్గా డిఫరెంట్, ఈ గ్లెన్ మొరాంజ్ మీరు అనుకున్నవన్నీ కాదండి, ఇది ఇక్కడ మేము తయారు చేస్తాము. దీన్ని ఎట్లా తయారు చేస్తాము, మేము ఒక రౌండ్ తీసుకెళ్తాము, మీరు మాతో రావాలి, ఇష్టం ఉన్నవాళ్ళు మీరు కొద్దిగా టేస్ట్ కూడా చేయొచ్చు అన్నారు. సరే సార్, లోపలికి వెళ్ళి ఫస్ట్ థింగ్ ఆ వాళ్ళ ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చరింగ్ చూసి సర్ప్రైజ్ అయిపోయామండి. తర్వాత మమ్మల్ని ఒక చోటుకి తీసుకొచ్చి అక్కడ చూస్తే డార్క్ రూమ్, అరే ఇంత డార్క్ ఏంటని. అక్కడ క్యాస్కెట్ అంటే ఏంటి, మన చిన్న చిన్న వుడ్తో తయారు చేసిన డ్రమ్స్ ఉన్నాయి. ఆ వుడ్ని కూడా స్పెషల్ వుడ్ అంటే ఏంటి, మన జాక్ ఫ్రూట్ అంటే ఏంటి, మన పైనాపిల్ వాటి వుడ్తోనూ అట్లాంటి వాటితో తయారు చేసి డ్రమ్స్ కింద చేసి ఈ దీన్ని స్టోర్ చేస్తారు 12 ఏళ్ళని, 18 ఏళ్ళు, 50 సంవత్సరాలు. మీరు నమ్మకపోవచ్చు, అక్కడ నేను కళ్ళారా చూసింది, నాకే సర్ప్రైజ్డ్. అక్కడ మొత్తం మేబీ సగం కాకపోయినా ఆ ఊరంతట్లోనూ అన్ని చోట్లనూ ఈ విస్కీస్ స్టోర్ చేసి పెట్టుకుంటారు. సో 10 ఏళ్ళకు ఒక ధర, 18 ఏళ్ళకు ఒక ధర, 50 ఏళ్ళకి ఇంకా ధర, అంటే దాని యొక్క స్మూత్నెస్, వాటి డిఫరెంట్ టేస్టు, ఫ్లేవర్స్ అట్లాగా. వాళ్ళు చెప్పేటప్పుడు ఈ తాగడంలో కూడాను డిఫరెంట్గా అసలు విస్కీ ఎలా తాగాలి అని కూడా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ అవన్నీ చేశారండి. తర్వాత వాళ్ళు అన్నారు, మీకు ఇక్కడ ఎవరన్నా టేస్ట్ చేయాలనుకుంటే రిఫైన్ చేయనది, 35 ఏళ్ళ విస్కీ ఉంది ఇక్కడ, మేము కానీ డ్రమ్లో ఉంది, డ్రమ్ తర్వాత మళ్ళీ ఇంకొక ప్రాసెస్ ఉంది, క్లీన్ చేసి ఇస్తాం, కానీ డ్రమ్లో ఉన్న చిన్న చిన్న కప్పుల్లో ఇస్తామన్నారు. సరే మాకు ఒకటి ఇచ్చారు, మేము జస్ట్ ఒక టేస్ట్ అండి. దానిలో 60% ఆల్కహాలిక్, కళ్ళు గుమ్ముని తిరిగాయి. అది రియల్గా ఎవరైనా సరే ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. సో అట్లాంటివి మనకి తెలియనివి కొన్ని తెలుసుకోవచ్చు వాటిదన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.